రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ నేలకొండారున మహానీయుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా రాజకీయ పదవులు పొందుతున్నామని తెలియజేశారు. వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ స్థానికంగా మున్సిపల్ చైర్పర్సన్ పాదవి రాజు గారు, సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి గారు, స్థానిక కౌన్సిలర్స్ చెల్లు గారు, శంకర్ గారు, మన శ్రీనివాస్ గారు, కుమార్ గారు, ఇంకా అందరం కలిసిగా ఇవాళ వారి జయంతి సందర్భంగా ఇక్కడ వారికి పూలమాల వేసి దండం పెట్టుకొని వారి ఆశయాలు ఏదైతే ఉందో వారి ఆశయాలకు తగ్గట్టుగా అనుగుణంగా నడుచుకొని వారు కోరుకున్న సమాజం తెలంగాణ మనకు, ఎందుకంటే వారు రాజ్యాంగము రచించిన దానితోటే మనం ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా మంచిగా ఏది లేకుండా కూడా, ఏ పథకంలోనూ ఏది కూడా లేకుండా కూడా వారు రాసిన రాజ్యాంగాన్ని సృష్టించుకొనే ఇవాళ మనము సగర్వంగా చెప్పుకోవచ్చు. వారి జయంతి సందర్భంగా వారికి కూడా అందరం కలిసికట్టుగా 133వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు వారి ఆశయాలను అనుగుణంగా నడుచుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పెద్దలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్.